సార్ నాకున్న సబ్జెక్ట్ అని లేదు, అంటే నాకున్న ఐడియా అంటే నీకు ఇల్లు కట్టడానికే నేను బలవంతంగా గెలవొట్టాలి ప్రజలకి. అంటే టీవీ వాడు పేపర్ వాడు అక్కడ జనం కూడా వీళ్ళ పేదోళ్ళు లేదు గవర్నమెంట్ అగ్రగణంగా పంపించేస్తున్నారు అని తెలియాలి. ఏంది నాకు అర్థం కానీ ఇప్పుడు చాలామందికి అడున్నారు కొందరు కిరాకెళ్ళి ఎవరైనా గరీబ్ అన్న కూడా గరీబ్ వాళ్ళు ఉంటే అక్కడ జాగ్రత్త ఉంది. ఇప్పటికి జాగ్రత్త ఉంది ఎమ్మెల్యే సార్కు అప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఉండే వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసి పెట్టాం వాటర్ ల్యాండ్ అనేది కూడా గడి ఉంది అలా వాళ్ళు పోయి ఉన్నారు ఉన్నది ఇప్పుడు కూడా ఆల్టర్నేట్ ఉన్నది కావాలని వాంటెడ్లీ వాళ్ళు వాళ్ళు ఇంకా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోతుంది. అసలు అందరూ కూడా చాలా మంది పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రేపు వివరంగా సర్వే చేస్తారు. ఇలా చిన్న రిక్వెస్ట్ మీ ద్వారా ఏంటంటే ఒక ఎన్నో కూడా వేరే పేపర్ పెట్టుకొని నువ్వు ఖాళీ చేసావా ఖాళీ చేస్తావా ఎప్పుడు చేస్తావు అనే కాలంలో పెట్టుకుంటే వాళ్ళు ఎంతమంది మేము చేస్తామంటారు మీకే తెలుసు. చెయ్యమన్నాడు 10 మంది వేస్తారు వాళ్ళు. ఒకటి ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు కర్ణాటక లీడర్ ప్రెసిడెంట్ చేస్తున్నాడు మీకు కలిసి నాకు స్టేజ్ కట్టాల నిన్న కూడా మా ఇంటికి వినిపించి మాట్లాడినా అన్ని ఒప్పుకున్నాడు సార్ ఆయనకి ఏదో డిమాండ్స్ ఉంటుంది ఇక అది ఎట్లా చేయాలమ్మా అది ఇక్కడ చెప్పలేదు వాళ్ళ బట్టి. ఇంకోటి అన్న వాళ్ళు ఆయన కూడా 50 మంది చెప్పించాడు వాళ్ళ చుట్టాలు ఆయన చెప్తారు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్న 320 వాళ్ళకి రిహాబిలిటేషన్ చేస్తారు ఆ పక్కనే ఖాళీ స్థలం ఉంటే వాళ్ళు వాళ్ళే వేసుకున్నారు 500 మంది వేసుకున్నారు 500 మంది ఇప్పుడు మేము 3 భాగాలు సునాథ్ రెడ్డి గారు 3 భాగాలు ఇప్పుడు ఏదైతే వేకెంట్ చేసినటువంటి వాళ్ళకు ఆ పక్కనే ముసలేసారు కదా మీరు అన్ని ఎవిడెన్స్ ఇప్పుడు ఎట్లా సర్వే చేస్తారు కదా మొత్తం ఆధారాన్ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు పాత ఇచ్చిన లిస్ట్ ఏమి నా పాతగా ఇలా వల్ల చెప్తే నీకు రెండు నాకు రెండు అవి ఇయ్యం స్పెషల్ సర్వే చేయండి వాళ్ళు అక్కడ నుంచి అక్కడ పోయారు. బట్ మనకు కావాల్సింది ఆధార్ కార్డు ఆధారాలు కరెంట్ బిల్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ దాని డీటెయిల్స్ అది సర్వే చేయండి. అదే అది ఫస్ట్ ఆ వివేకానంద నగర్ ఒకటైతుంది తర్వాత ఏంటంటే మీరు శివాజీ నగర్ శ్రీరామ్ నగర్ చేయండి. ఇక నీకు పాత చెప్పిన ప్రకారం 3-4 ఇవ్వమండి శివాజీ నగర్ రోడ్డు కానీ శ్రీరామ్ నగర్ రోడ్ అని కానీ మీరు కానీ అన్నీ సర్వే చేయండి. సర్వే చేసిన తర్వాత మనం నెక్స్ట్ మీటింగ్ పెట్టుకుంటాం. మీకు ఎన్ని రోజులు కావాలి సర్వే చేసుకుంటాం సర్వే ఇప్పుడు చేసేది స్పెషల్ సర్వే కదా ఏంటి అని అంటే ఈ హౌసింగ్ వెబ్సైట్లో పెట్టడానికి 24 కాలనీలతో కర్మం ఇనిషియల్ గా అప్పుడు ఎస్సీఎస్ చేసినప్పుడు వాళ్ళు నేను మినిమం డీటెయిల్స్ తీసుకున్నాము. ఓకే కొంతమంది ఆధార్ నెంబర్స్ తీసుకున్నారు తీసుకుని ఉండి నేను ఆ బేస్ చేసుకొని వాళ్ళ దగ్గర కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటున్నాను. మనం సర్వే చేసేటప్పుడు కూడా ఎవరైనా ఎక్స్ అని పేరు చదివితే ఆయన వచ్చి ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ బేస్ చేసుకుంటేనే నింపుకుంటుంది మా ప్రిఫర్మా. సో ఇప్పుడు మనం ఫ్రెష్గా వాళ్ళ అంటే ఇదంతా కూడా అప్రూవ్డ్ లిస్ట్ ఉంది వాళ్ళ కాపీ ఇచ్చాము అందరి దగ్గర ఉన్న కాపీస్. సో దీంట్లోనే వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు మనం వాళ్ళ ఎలిజిబిలిటీ ఒకవేళ చూడాలంటే చూడవచ్చు. ఇది కాకుండా అదనంగా ఎవరైనా అడిషనల్గా ఉంటే వాళ్ళకి సపరేట్ సర్వే. ఈ సర్వేలో మాత్రం ఈ ఫార్మాట్ ఫిల్అప్ చేయడం గురించి ఇప్పుడు టేక్అప్ చేస్తాం. మనం ఏంటంటే లాస్ట్ టైం ఇది ఎగ్జిస్టింగ్ కాబట్టి మనం లాస్ట్ టైం ఎట్లయితే మామూలుగా జనరల్గా సర్వే చేస్తామో ఆ పద్ధతి ప్రకారం చెప్పండి. దాంట్లో ఏంటంటే మీకు డీటెయిల్గా వాళ్ళ ఆధారాలతో సహా మనం కావాలి. సో ఇది 2 విధాలుగా చేస్తాం సార్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకేమో దీంట్లో వీళ్ళు ఏంటంటే మీరు 2 విధాలుగా ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళంతా ఏంటంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయిన బట్ వాళ్ళకి ఆ ప్రాంతంలో కర్ణాటకలో అక్కడ ఉన్నది మళ్ళీ ఇక్కడ ఉన్నది కాబట్టి మనకేంటంటే ఓసారి మీరు అన్నీ సర్వే చేసి మీకు సేమ్ టైం ఆ ఓటర్ లిస్ట్ కూడా చెక్ చేయొచ్చు అనుకుంటా. అవన్నీ చేసిన తర్వాత దాన్ని ఏం చేద్దాం బస్తీలో ప్రజెంట్ చేస్తాం. బస్తీలో ప్రజెంట్ చేసిన తర్వాత ఫర్దర్గా మనం ఎట్లా పోవాలనేటువంటిది మాట్లాడుకొని ఆ పద్ధతిలో పోతాం.